ఏపీలో వేధింపులు చట్టవిరుద్ధమైన అరెస్టులు జరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ పరిరక్షణ కోసం లేఖలో ప్రస్తావించారు. చట్టవిరుద్ధమైన అరెస్టులు అక్రమ నిర్బంధాలు పెరిగిపోయాయని లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మాట్లాడే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛను అధికార పార్టీ హరించేస్తోంది. సోషల్ మీడియా వేదికగా పోలీసులు అనాగరిక ధోరణితో వ్యవహరిస్తున్నారు అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. 5.20 కోట్ల రూపాయల నగదు అక్రమ రవాణా కేసులో ఎమ్మెల్యే బాలినేనిపై తమిళనాడు అంతటా మీడియాలో ప్రసారమయ్యాయని, ఏపీలో మాత్రం నగదు రవాణా చేస్తున్న వారిని వదిలిపెట్టి సందీప్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారని చంద్రబాబు ఆరోపించారు.